Hello viewers, welcome back to my channel Shruti Vlogs. So ee roju special entante today's lunch vlog anamata. Ee roju ee lunch vlog enduku chesanu ante daily maa intlo unde routine but ee roju special enti ante it's my husband's birthday. So ee roju maa ayana birthday kabatti nenu koncham shoot chesi mee andariki choopiyali memandaram em em ee roju special ga chesukoni tinnamu ani cheppi. So it's going to be a birthday's lunch vlog ani meer anukochu. सो या इरोजु लंच लो इते नेनु बोबट्लु मटन राइस इंका रसम एंड माकोसम बरबटी करी इवन्नी चेसानु. सो एला चेसानु एटनेदि व्लॉग लो चूद्दाम. एंकल विंटुनारा मा पाप गोला शी ऑलरेडी स्टार्टेड क्राइंग. सो या लेट चेयकुंडा व्लॉग लोकि वेल्लिपोदाम. सो फाइनली आय बर्थडे. सो आय बर्थडे के स्पेशल चेयल कदा एज अ वाइफ. सो ने चाल वैसेदा बट आ रोजेमेंटे अर्ली मार्निंग नुंचे चाला हड़ावेड़गा उन्न पिल्लल स्कूल चिन्ना बेबी इंका इंट्लो पनी इदंता चाला हड़ावेड़गा चाला स्ट्रेसफुल बट एदोक स्पेशल चेयाली काबट्टी मा आयन नाकैते टू डेज़ बैक बोब्बट्लु चेयमनि अडिगारन्नमाट. अंड नेनु आ रोज आयनकि अडिगानु एंटि अंटे मी बर्थडे कि नेनु एं स्पेशल चेयालि अनि अंटे मटन चेयु अन्नारु अट् द सेम टाइम बोब्बट्लु कूडा अन्नारु. सो आये बर्थडे रोजेमेंटे ब्रेकफास्ट चाला लेटे आयन ब्रेकफास्ट चाला लेट तिन्नारु. सो एमेंटे आयन की दोसा तो पाटू मटन कर्री कांबिनेशन सूपर गा उंटुंदि कदा. सो मटन कर्री अंटे फस्ट पेट्टेसानन्नमाट. इंदाक मीरु मसाला चूसारे आ मसाला मटन ग्रेवी कोसम अन्नमाट. सो फस्ट अयिते नेनु मटन पेट्टेसानु स्टार्ट चेसानु कुकिंग. अट् द सेम टाइम पक्कन बोब्बट्लु अडिगारु काबट्टी बोब्बट्लु कूडा नेनु स्टार्ट चेसानु कुकिंग. बोब्बट्लु अनेदि चाला टाइम टेकिंग प्रासेस. नेनैते कोन्नि मंथ्स अयितुंदि बोब्बट्लु चेसि बिकाज अप्पुडेप्पुडो नाकु मा वदिनि नेर्पिंचिंदि. सो అప్పుడు ఫ్రీక్వెంట్ గా చేసేదాని రెసిపీ మర్చిపోకూడదు అని చెప్పి. బట్ ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చేసింది. నేను కూడా యూట్యూబ్ మా వదిన యూట్యూబ్ ఛానల్ చూస్తూ నేను ఆ బొబ్బట్లు చేశాను. అప్పటికి డౌట్స్ కోసం ఫోన్ చేసి మరి అడిగాను వదిన ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి ఎలా అని ఒక పక్క మా అక్కగా అడుగుతూ ఉండే నేను. సో చాలా గ్యాప్ వచ్చింది కదా బొబ్బట్లు చేసి. సో అదనమాట. సో ఇంకోటి ఏంటంటే అప్పటికి టైం అయిపోతుంది గబగబా వంట చేయాలి. నేను ఫాస్ట్ టైం ల్యాప్స్లో పెట్టాను కానీ అంతే స్పీడ్లో నేను కూడా వంట చేశాను ఆ రోజైతే. బికాజ్ లంచ్ టైం అత్తయ్య వాళ్ళు వన్కి తినేస్తారు కాబట్టి అయ్యోయో వంట అవుతుందో లేదో అనే టెన్షన్ కూడా ఉండే. బికాజ్ ఆ రోజు వాళ్ళకి నాన్ వెజ్ చేయాలి మాకు వెజ్ వండాలి. సో నాకు కొంచెం అటు ఇటు అయ్యాను బట్ స్టిల్ వంటలన్నీ బాగానే టేస్టీగానే ఉన్నాయి. ఎక్కడ ఉప్పు ఎక్కువైపోతుంది లేకపోతే ఉప్పు తక్కువ అయిపోతుంది అని చాలా భయం ఉంది. బట్ నో మటన్ అయితే చాలా టేస్టీగా ఉందంట. మా ఆయన అయితే చెప్పారు టేస్ట్ చేసి. నేను అడిగా ఎలా ఉంది చెప్పండి కాంప్లిమెంట్ ఇవ్వరా అని చెప్పి. దెన్ హీ వాజ్ లైక్ యా ఇట్ ఈస్ గుడ్ అని. సో యా నేనైతే రసం చేశాను బొబ్బట్లు చేశాను. అండ్ ఏంటి అంటే నేను బొబ్బట్లు చేసి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి నాకైతే కంప్లీట్గా న్యూ కొత్త రెసిపీ చేసినట్టే ఉన్న నాకైతే. బట్ ఫైనలీ ఇట్ వాజ్ వెరీ గుడ్. ఇంకోటి ఏంటంటే ఒక పక్క వంట చేస్తూ ఒక పక్క పాప చిన్న పాప ఎందుకు ఏడుస్తుందో తెలీదు. అత్తయ్య చూసుకుంటున్నారు కానీ తను ఎంతైతే ఫ్రీక్వెంట్గా ఏడుస్తూ ఉండే నేను ఎత్తుకుంటేనే కామ్గా ఉండేది. యాక్చువల్లీ మా పాప చిన్న పాప లిథి అయితే నన్ను రికగ్నైజ్ చేయడం బాగా రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసింది. నన్ను చూస్తే చాలు ఏడుస్తుంది, ఎత్తుకోమని ఏడుస్తుంది, ఎవరి దగ్గర ఉన్నా ఏడుస్తుంది. అండ్ ప్రతి ఎవరు ఎత్తుకున్నా సరే తనైతే నిల్చొని ఎత్తుకోవాలి అనైతే తను పట్టుకుంది అనమాట తన మైండ్లో. చిన్నపిల్ల కానీ చిన్నపిల్లలు అస్సలు లేదు. సో ఇక చూసారు కదా ఒక పక్క శనగపప్పు ఉడికిపోతుంది, ఇంకో పక్క బర్బట్టి ఫ్రై అయితే తాలింపు వేసేసాను, ఒక పక్క రసం, ఒక పక్క మటన్, ఒక పక్క రైస్ అన్నీ పెట్టేసి ఫటాఫట్ వంట చేసేసాను అనమాట. ఇంకోటి ఏంటి అంటే నేను ఈ చారు ఎలా చేశానంటే ఇందాక శనగపప్పు మనము శనగపప్పు అండ్ కందిపప్పు సారీ రెండు మిక్స్ చేసి ఉడకబెట్టాను అనమాట బొబ్బట్లకి. సో ఆ ఉడకబెట్టిన వాటర్ ఏదైతే ఉంటుందో ఆ స్టాక్ అది పిల్లలకి చాలా హెల్దీ అండి. అది మనం మెల్లగా కొంచెం ఘీ అండ్ సాల్ట్ వేసుకొని తాగినా కూడా చాలా యమ్మీగా ఉంటుంది. అది మనం పిల్లలకి ఇచ్చినా కూడా చాలా బలం, హెల్దీ, అది హెల్దీ వాటర్ అది. సో అది నేను వేస్ట్ చేయకూడదు అని చెప్పి అదే వాటర్తో నేను చారు చేశాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.
చాలా సింపుల్. నేనైతే యాక్చువల్గా ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు నేను రెసిపీస్ ఏవి కవర్ చేయలేకపోయాను, బికాస్ ట్రైపాడ్ అటు ఇటు తిప్పుతూ షూట్ చేశాను అనమాట. సో ఐ కుడెంట్ షూట్ ఇట్ వెరీ ప్రాపర్లీ. బట్ ఆ రసం అయితే మీరు ట్రై చేయండి, పిల్లలకు కూడా చాలా బలం అది, అండ్ టేస్ట్లో ది బెస్ట్ అనమాట. సో చూసారు కదా, ఒక పక్క అవన్నీ అవుతుంటే నాకు అప్పటికప్పుడు నాకు కోకోనట్ లేదు. సో నేను కోకోనట్ బదులు డ్రై కోకోనట్ పౌడర్ మా ఇంట్లో ఉంటే అది నేను రీప్లేస్ చేశాను. సో ఒక పక్క బొబ్బట్లు కావాల్సిన స్టఫ్ ఏదైతే ఉందో నేను ఫినిష్ చేసేసాను. సో ఆల్మోస్ట్ అప్పటికి వంట అంతా అయిపోయింది. సో నేను కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను, బికాస్ బొబ్బట్లు చేయడం స్టార్ట్ చేయాలి కాబట్టి. సో ఈలోపు మా ఆయన వచ్చారు, టిఫిన్ పెట్టమ్మా అని అడిగారు. సో ఇంక నేను ఏం చేశాను, ఆల్రెడీ అక్కడ ఆయన కోసమే మటన్ కర్రీ తొందరగా చేశాను కాబట్టి ఫస్ట్ దోశ వేసేసి ఇంకా మటన్తో సర్వ్ చేసేసాను. ఇష్టంగా తిన్నారు, ఐ వాజ్ ఈవెన్ వెరీ హ్యాపీ. అంతే కదా, మన ఫ్యామిలీ మెంబర్స్ కోసమే మనం వంట చేయాలి అనుకుంటాము, అదే వాళ్ళు అది మెచ్చుకుంటూ తింటే కూడా అదే హ్యాపీనెస్ ఉంటుంది కదా. అండ్ మనకి ఎంకరేజ్మెంట్ కూడా, ఇంకా బాగా ట్రై చేయాలి, ఇంకా బాగా వండాలి, ఇంకా వెరైటీస్ వెరైటీస్ చేయాలి అని ఉంటుంది కదా మనకి. ఆబ్వియస్గా ఎవ్రీ లేడీకి ఉండే ఇంటెన్షనే అది, వాళ్ళు పొగడాలి, మనం పొగడించుకోవాలనే ఇంటెన్షన్ మీద మనం ఏదైనా చేస్తాం. అదైతే 100% పక్క ఒప్పుకోవాల్సిందే మన లేడీస్ అందరం. సో యా, మా ఆయనకైతే నేను బ్రేక్ఫాస్ట్ ఒక పక్క సర్వ్ చేసేసాను, అదైతే మంచిగా లాగించేశారు. సో నేను కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసేసాను కదా, సో ఒక పక్క మా అక్క ఏమో స్టవ్ అంతా క్లీన్ చేసేసింది. తను ఆ పని చూసుకునేసరికి నేను ఇక్కడ బొబ్బట్లు చేయడానికి పైన లేయర్ ఉంటుంది కదా మైదాతో చేయాల్సింది, అది నేను మిక్స్ చేసుకుంటాను అనమాట. సో మొత్తం బొబ్బట్లు స్టఫ్ చేసేది ఒక ఆర్ట్ అయితే, పిండి కూడా కలపడం ఒక ఆర్టే. యాక్చువల్లీ ఇది నేనైతే చూసుకుంటూ కలిపాను. ఒక డౌట్ వచ్చింది అక్కడ నాకు మా అక్కకి, ఏంటంటే ఇది బియ్యం పిండ మైదా పిండ అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అదే నేను మాకు చూడమంటున్నా, బియ్యం పిండ మైదా పిండ చూడు అని చెప్పి, అంటే నేను అంత టాలెంటెడ్ కుక్ అనమాట. సో ఈ మైదా కలుపుకుని ఎలా అంటే కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ వేసి మనం ఎలా అయితే చపాతి పిండి కలుపుకునే కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకొని మనం బాగా దాన్ని నీడ్ చేయాలన్నమాట. చాలా ఎక్కువసేపు నేనైతే కలిపాను. కలిపాక కలిపేసాక గుర్తొచ్చింది అందులో కొంచెం పసుపు వేయాలని చెప్పి మర్చిపోయాను. సో కొంచెం వాటర్లో కలిపి పసుపు వేసి కొంచెం కలిపాను అనమాట. సో ఎనీవేస్ ఆ స్టఫ్ అయితే కొంచెం ఎల్లోగా మారిపోయింది ఫైనలీ. సో బాగా కలుపుకున్నాను నేను. కలుపుకున్నాక అదేంటి అంటే మనము అది కొంచెం ములిగేటట్టు ఆయిల్ యాడ్ చేయాలన్నమాట. ములిగేటట్టు ఆయిల్ యాడ్ చేస్తే అది బాగా సాఫ్ట్గా స్మూత్గా సాగు ఇలాస్టిసిటీ పెరుగుతుందనమాట. సో దట్ మనం అందులో స్టఫ్ పెట్టి మనం ఎప్పుడైతే అత్తుతున్నామో ఆ బొబ్బట్టుల్ని అది బాగా ప్లెయిన్గా వస్తుందన్నమాట. బట్ నా బొబ్బట్లు అయితే మరీ అంత పల్చగా రాలేదు, కానీ ఒక మాదిరిగా అయితే వచ్చాయి. పర్లేదు, అందరూ తిన్నారు, బాగున్నది అని కాంప్లిమెంట్ ఇచ్చారు. నేనైతే ఆకాశాలపైన తేలిపోయాను. సో యా, ఐ వాజ్ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఈ స్టఫ్ నేను బెల్లం వేసి అయితే ఉడకబెట్టాను. అదేమైందంటే పప్పు అనేది చక్కగా ఉడకలేదు మెత్తగా. సో అది మిక్సీ కొట్టాలన్నమాట. సో దీనికైతే మేము కింద మీద కొట్టుకున్నాము. అది ఫైనల్గా ఎలాగో ఒకలాగా చేసి మిక్సీ కొట్టి దాన్ని మళ్ళీ కొంచెం నలగట్లేదు అని చెప్పి కొంచెం వాటర్ వేసి మిక్సీ కొట్టాం. సో అది చాలా సాఫ్ట్గా అయిపోతుంది కదా ఆబ్వియస్లీ. సో దాన్ని మళ్ళీ పాకంలాగా తీసి స్టవ్ మీద పెట్టి కొంచెం దగ్గర అయ్యే వరకు కుక్ చేసుకున్నాను. సో స్టఫ్ వాజ్ వెరీ ఫైన్. దాన్ని ఇప్పుడు చేస్తున్నాను చూడండి. కుస్తీ అయితే పట్టా ఖచ్చితంగా. ఫస్ట్ వన్ ఎప్పుడు మనకి స్టార్టింగ్ ప్రాబ్లం కదా. ఫస్ట్ నాకైతే మంచిగా రాలేదు, ఏదో ఒకలా ట్రై చేసి అయితే సక్సెస్ఫుల్గా చేసేసా ఆ రోజు. అందరు ఇష్టంగా తిన్నారు. సో చూస్తున్నారు కదా, మేమైతే ఈ ఘీనే వాడతాము. ఈ ఘీ మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది, బికాజ్ ఇది శ్రీకృష్ణ ఘీ, స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఆవు నెయ్యి. ఇది మేమైతే బెంగళూరు నుంచి తెప్పించుకుంటాం. ఎప్పుడు మేము బెంగళూరు వెళ్ళినా లేకపోతే వదిన వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చినా, హౌ ఎవర్ ఎప్పుడైనా సరే మా ఇంట్లో ఈ ఘీ అయితే స్టాక్ ఉంటుంది, మేము తెప్పించుకుంటాము. సో నేను ఆ ఘీ యూస్ చేసి మేము ఏదైనా చేస్తాము. సో చూసారు కదా,
ఫస్ట్ బొబ్బట్టు కొంచెం చినిగింది, కొంచెం ఫ్లాప్ అయింది, బట్ స్టిల్ నేను ఏదో ఒకలాగా మేనేజ్ చేసి అదైతే తీసేసాను నేను. సో చూడండి ఎలా కుస్తీ పడుతున్నాను నేనైతే. సో యా, అది ఎలాగో ఒకలాగైతే వచ్చింది, బట్ టేస్ట్ అయితే బాగుంది. ఎప్పుడైనా ఎవరికైనా స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా, అందరూ పర్ఫెక్ట్ అయితే కాదు. సో నేను చేసి చాలా రోజులు అయింది కాబట్టి కొంచెం అలా ప్రాబ్లం అయింది ఫస్ట్ వన్, బట్ తర్వాత తర్వాత అంతా మంచిగా అయిపోయింది. మీరు నెక్స్ట్ చూడండి. సో తర్వాత తర్వాత అంతా మంచిగా అయిపోయిన తర్వాత, సో ఇంకా లంచ్కి టైం అయిపోయింది కాబట్టి, సో రాగి ముద్ద ఫస్టే చేసుకొని పెట్టుకుంటే బాగోదు కదా, సో వాళ్ళు తినే ముందు చేద్దాంలే అని చెప్పి నేను ఫస్ట్ అయితే కొన్ని బొబ్బట్లు చేసి పక్కన పెట్టేశాను. సో ఇమీడియట్గా సర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి, సో ఒకటి పోతే ఒకటి చేస్తూ ఉన్నా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుండే. సో ఫస్ట్ ఒకటి బాగా అంటే కొంచెం కష్టమైనా సరే తర్వాత పర్ఫెక్ట్గా వచ్చేసింది. నేను ఇంకా అన్నీ అలానే వస్తాయేమో అని కొంచెం అయితే భయపడ్డాను. సో అత్తయ్య వాళ్ళు వచ్చి కూర్చోగానే ఫస్ట్ అయితే రాగి ముద్ద నేను ప్రిపేర్ చేసేస్తున్నా, చూస్తున్నారు కదా. ఇది కూడా నాకు కొంచెం చాలా రోజులైంది చేసి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను, మళ్ళీ అన్నీ గుర్తు తెచ్చుకొని అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తాను అనమాట రెసిపీస్. నాన్ వెజ్ ఉంటే మా ఇంట్లో రాగి ముద్ద కంపల్సరీ చేయాలి, మా మామయ్యకి అయితే చాలా ఇష్టం. అండ్ రాగి ముద్ద నాన్ వెజ్తోనే కాదు, యాక్చువల్గా ఆయన బెల్లంలో నెయ్యి వేసుకొని అది కరిగించుకొని తింటారు, అది చాలా టేస్టీగా ఉంటుందంట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు రాగి ముద్ద బెల్లంతో, బట్ ఈసారి ఖచ్చితంగా ట్రై చేయాలి. సో యా, రాగి ముద్ద అయితే చాలా వేడిగా ఉన్నింది. సో అది వేడిగా హాట్గా సర్వ్ చేస్తేనే కదా యమ్మీగా ఉంటుంది. సో అప్పటికప్పుడు తొందరగా వేడిగా నా చెయ్యి వార్చట్లేదు, బట్ స్టిల్ ఐ ట్రై టు మేనేజ్ అనమాట. చూడొచ్చు పొగలు కక్కుతుంది అసలు రాగి ముద్ద. సో రాగి ముద్ద చేసి అందరూ హ్యాపీగా తిన్నారు. రాగి ముద్ద మటన్ కర్రీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. సో యా, అందరూ లంచ్ చేశాక మేమైతే కాసేపు బ్రేక్ తీసుకున్నాము. ఈవినింగ్ ఎలానో కేక్ కటింగ్ ఉంటుంది, సో పిల్లలు ఎలా ఆబ్వియస్లీ ప్లాన్ చేస్తారు, ఎవరి బర్త్డే అయినా కేక్ కటింగ్ కంపల్సరీ కాబట్టి. సో యా, ఈ మధ్యలో ఏమైందంటే లితి చాలా ఏడుస్తుండే. సో ఒక పక్క వాళ్ళు తింటూ ఉంటే నేను తనకి కొంచెం కెమెరా చూపించుకొని అటు ఇటు తిప్పుతూ కొంచెం ఆడిపించాను అనమాట. చూసారా చాలా క్రాంకీగా మూడీగా ఉంది, అప్పుడే పడుకొని లేచింది, ఏడుస్తుంటే ఇంకలా మాట్లాడుతూ ఉన్నాను అనమాట తనతో పాటు. తనకి నేను తనతో టైం స్పెండ్ చేస్తే చాలా ఇష్టం. మా పవిష్ణ అలా ఎప్పుడూ లేదు నాతో అంత క్లోజ్గా, బట్ ఈసారి లితి మాత్రం చాలా 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 అటాచ్డ్గా ఉంటుంది. పవిష్ణ ఎప్పుడు వాళ్ళ డాడ్తో ఎక్కువ ఉండేది, బట్ లితి మాత్రం నాతోనే ఎక్కువ క్లోజ్గా ఉంది అని అనుకుంటాను నేనైతే. ఏదో అంత కొంచెం ఆశ, బికాజ్ పవిష్ణ ఎప్పుడు వాళ్ళ డాడీతోనే ఉండేది. సో ఈవినింగ్ అయిన వెంటనే పిల్లలందరూ వెళ్ళారు వాళ్ళ బాబాయ్ కోసం. పవిష్ణ కూడా వెళ్ళింది వాళ్ళ డాడీ కోసం ఏమైనా తీసుకురావాలని చెప్పి. వాళ్ళు వెళ్ళి కొన్ని షర్ట్స్ గిఫ్ట్గా తీసుకొచ్చారు అండ్ కేక్ తీసుకొచ్చారు. సో మేమైతే ఏం చేసామంటే కేక్ కటింగ్ అంతా డిన్నర్ అంతా అయిపోయాక కేక్ కటింగ్ పెట్టుకున్నాం. కేక్ కటింగ్ అయిన తర్వాత సరే మేమందరం కేక్ అంతా కట్ చేసుకొని తింటునేసరికి మాకైతే సర్ప్రైజ్ అనమాట. మీరు లాస్ట్లో చూడొచ్చు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, కిషోర్ అండ్ నవ్య. వాళ్ళు అయితే వాళ్ళది ఇంకా సర్ప్రైజ్ యాక్చువల్లీ. వాళ్ళు ఎప్పుడైనా సరే ఎవరి బర్త్డే అయినా సరే మా గ్యాంగ్లో మిడ్ నైట్ 12 o'clock వచ్చి కేక్ కటింగ్ అయితే ఉంటుంది. ఏదైనా బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళి కేక్ కట్ చేస్తాము. బట్ ఆసారి ఆ రోజు ఏమైందంటే నైట్ వాళ్ళకి కుదరలేదు, బికాజ్ వాళ్ళు యాక్చువల్గా హైదరాబాద్లో లేరు, సో కుదరలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే అండ్ వాళ్ళకి నెక్స్ట్ డేనే ఊరు వెళ్ళేది ఉంది, బట్ అవన్నీ ఆలోచించకుండా ఫ్లైట్ ఉందని కూడా ఆలోచించకుండా వాళ్ళు ఆ రోజు నైట్ అంటే 10:30 11 అవుతుంది ఆ టైం మేము కేక్ కట్ చేసేటప్పటికి. మేము ఇలా కేక్ కట్ చేసి ఇంకా తింటున్నాం, ప్లేట్లో సర్వ్ చేసుకొని వాళ్ళు కేక్ తీసుకొని వచ్చి సర్ప్రైజ్ చేశారు రియల్గా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ చూస్తున్నారు కదా పిల్లలైతే చాలా ఎక్సైటెడ్ అయ్యారు కేక్ కటింగ్ అని. అండ్ వాళ్ళు బాబాయ్ బర్త్డే కోసం టీవీలో ఒక ఫన్నీ సాంగ్ బర్త్డేది టెడ్డీ బేర్ది ప్లే చేసి
ఫన్నీగా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. होते रहोगे तीन कितने का Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Era, mitya, basta aipena game, arpettu, round aipena. Yeah, meter. చెప్పు